భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్ష వహించిన ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని, రైతు బంధు దళిత బంధుతో పాటుగా అనేక మంది పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, కేసీఆర్ దూరదృష్టి వల్ల ఇదంతా సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కూడలిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేశారు. అలానే నా యొక్క కాంపేట ఎంపీపీ ప్రసాద్ గారిని మాట్లాడాల్సి వస్తున్నా. ఎవరైనా 2 నిమిషాలు 3 నిమిషాలు గన్న ఆవిష్కరణ మైకి మనల్ని మరి మన యొక్క పెద్దలు కార్యకర్తలు మిత్రులు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి జుజుర్ వెంకన్న గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నా. 2 మాటలు శుభాకాంక్షలు చెప్పండి. వచ్చి ఆ రకంగా మన ముఖ్యమంత్రి గారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇందాక మనందరూ ఎంపీపీలు మనందరూ డిప్యూటీసులు చెప్పారు, ఇక్కడ సరిగే ప్రజా కార్యక్రమం మరి అన్ని రంగాల్లో మరి ముఖ్యమంత్రి గారు ఈ వయసులో కూడా 75 సంవత్సరాల్లో కూడా 24 గంటలు మన ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. ఏ రకంగా మన ప్రజల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఒక పక్క ఏమో కేంద్రం మన మీద మరి తల మీద ఆయన రాయి పెట్టి వస్తుంది కేంద్ర మోడీ గారు. మన రాష్ట్రంలో తెలంగాణ పోరాడి తెచ్చిన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో మనల్ని అన్ని రకాలుగా ఏ ఇబ్బంది లేకుండా చూడాలని, ఒక పక్క మరి గవర్నమెంట్ ద్వారాగా మరి హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు కూడా డబ్బులు ఏర్పాటు చేయించుకుంటూ ఏర్పాటు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఆ రకంగా ఈ నియోజకవర్గంలో ఆయన సాయి శక్తిలో ఉన్నంత కాలం నేను మీ అందరికీ అండగా ఉంటా. మీకు మంచి చేస్తేనే ఆదరించండి, మంచి చేయకపోతే ఆదరించకపోయినా పర్వాలేదు. నేను వ్యవసాయం నాకు రాజకీయాలు కాదు, నాకు దేవుడిచ్చిన వరం కాబట్టి ఈ వరంలో ఈ ప్రజలకు అందరికీ నేను న్యాయం చేయాలనే ఆలోచనతో, ఒక పార్టీ అని కాదు అన్ని కులాలకి న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ రాజకీయాలు. మీకు అందరికీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మరి మీ ప్రజలకు తెలుసు, మనందరికి చెప్పారు. ఆ రకంగా మీరు నాకు అనగా పచ్చారాగేశ్వరరావు ఒక కొట్టే మనిషి కాదు, తిట్టే మనిషి కాదు. మీరు తిట్టినా సరే నేను ఎదురుకుని మాట్లాడను, ఎందుకంటే నాకు అలవాటు లేదు. కానీ రేపటికైనా ఆయన తెలుసుకుంటాను నా మీద వ్యతిరేకంగా మాట్లాడాను.